హైదరాబాదు నగరం నడిబొడ్డున హైడ్రా బాధితులకు రేవంత్ రెడ్డి ధనదాహానికి ప్రపంచ బ్యాంకుతో కుమ్మక్కయి ఆ నిధులతో ప్రజల జీవితాలను శిథిలం చేసి ఆ శిథిలాల మీద మరి మూసీ నదిని సుందరీకరించాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ధనదాహానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా బాధలో ఉంటే, పుట్టెడు దుఃఖంలో ఉంటే వాళ్ళందరినీ ఓదార్చడానికి పోయిన మా నాయకులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద పట్టపగలే నగరం నడిబొడ్డున విద్యానగర్ చౌరస్తాలో 12:14 సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోతా రోహిత్ నాయకత్వంలో 20 గూండాలు వచ్చి పట్టపగలే దాడి చేసిండ్రు. దీన్ని పూర్తిగా మరి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అన్ని పార్టీలు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక సీనియర్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో నిలబెట్టిన ఒక గొప్ప దార్శనికులు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, ఒక గొప్ప పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి మీదనే పట్టపగలే గూండాలు దాడి చేస్తున్నారు కాంగ్రెస్ గూండాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు సామాన్య మానవుల పరిస్థితి తెలంగాణలో ఏ విధంగా ఉంటుందో. ఇలా విచిత్రం ఏంటంటే పోలీసుల వైఖరి ఒకవైపు హాస్యాస్పదంగా ఉన్నది, ఇంకొక వైపు ఆందోళనకరంగా కూడా ఉన్నది, అనుమానాస్పదంగా కూడా ఉన్నది. అసలు హోమ్ మినిస్టరు, ముఖ్యమంత్రి తానే అయిన రేవంత్ రెడ్డి పక్కా ప్లాను వేసి బీఆర్ఎస్ నాయకులను అడుగడుగునా వాళ్ళను దాడి చేసి హతమార్చాలనే పన్నాగంలో పోలీసులు సమిదలవుతున్నారు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, పావులవుతున్నారు అన్న విషయం చెప్పాల్సి వస్తున్నందుకు బాధ అనిపిస్తున్నది ఒక మాజీ పోలీస్ అధికారిగా కూడా. మీరు చూడండి, నిన్న ప్రజలందరూ, వేలాది మంది ప్రజలు అంబర్పేట నియోజకవర్గంలో శాంతియుతంగా పోలీసుల పహారాలలో జరిగిన మీటింగ్, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి పోగానే 20-30 వచ్చి కారు మీద దాడి చేసిండ్రు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా నగర పోలీస్ కమిషనర్ గారిని, మరి కేటీఆర్ గారి మీటింగ్ జరుగుతున్నది, మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉన్నారు, బయట 100 లా అండ్ ఆర్డర్ పోలీసులు గస్తీ జరుగుతూనే ఉన్నారు, మరి 20 ఎడికెళ్ళి వచ్చిండ్రు? 20 ఎందుకు మీరు అదుపులోకి తీసుకుపోలేదు? అదుపులోకి తీసుకొని వాళ్ళని నల్లకుంట పోలీస్ స్టేషన్లనో, లేకపోతే అంబర్పేట పోలీస్ స్టేషన్లనో, లేకపోతే గోషమాల స్టేడియంకో మమ్మల్ని తరలించినట్టు వాళ్ళను కూడా తరనియాలిగా. మరి వాళ్ళ ఫోన్లో ఎందుకు మీరు మానిటర్ చేయలేదు? మీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎక్కడ పోయినారు? ఎక్కడ పోయిన మీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఏం సమాధానం చెప్తారు? అది ఒక ఎత్తు అయితే, ఇక రెండవది మరింత పెద్ద. దాని మీద మరి పోలీసులు 363/2024 క్రైమ్ రిజిస్టర్ చేసిండ్రు. ఇక విచిత్రం ఏందయ్యా అంటే, ఇప్పటికీ దాడి జరిగి 26 కేటీఆర్ గారి మీద, 26 నిందితులు పోలీసు వాళ్లకు దొరకలేదు. ఇంక ఇంతకన్నా పెద్ద జోక్ ఏముంటుంది తెలంగాణలో? ఆ దాడికి నాయకత్వం వహించిన ఈ మోతా రోహిత్ అనే వ్యక్తి, ఆయన డైరెక్ట్గా ట్విట్టర్లో పెట్టుకున్నాడు, నేను కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నా అని చెప్పి, స్టాప్డ్ కేటీఆర్ బీఆర్ఎస్ డంబర్పే డిమాండింగ్ అని చెప్పి మొత్తం పెట్టుకున్నాడు. మీరు చూడండి, ఆయన కూడా ఈయన డైరెక్ట్గా నేను ఇది చేసినా అని చెప్పి గర్వంగా ఒక ట్రోఫీ లాగా ట్విట్టర్ పోస్ట్ పెట్టుకున్నాడు ఎక్స్లో. ఆయన, నేను ఇంతకుముందే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్ వెతుకుతున్నారంట, మొత్తం ప్రపంచమంతా తిరుగుతున్నది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది, పోలీసు వాళ్ళు మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ల గురించే చూస్తున్నారు. ఎవరికి చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడి మీద, వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పట్టపగలే కాన్వాయ్ మీద దాడి జరిగితే, మీరు నిందితులను 26 పట్టుకోలేకపోతే ఇంక ఎవరికి రక్షణ కల్పిస్తారు? మీకు తెలియకుండానే జరుగుతాయే దాడులండి? మీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతాయే దాడులండి? ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అదేవిధంగా ఇవాళ నిన్నగాక మొన్న మేమందరం ఈ హైడ్రా బాధితులకు
ఈ మూసీ సుందరీకరణ అనే ఒక గొప్ప భారీ కుంభకోణం యొక్క బాధితులు అవుతున్నారు వాళ్ళందరినీ ఓదార్చడానికి ఇక్కడ తెలంగాణ భవన్లో నుంచి అందరం కలిసి మరి కాన్వాయ్లో కిషన్ బాగ్ దాని తర్వాత మిగతా అత్తాపూర్ ప్రాంతాలకు పోవాలనుకున్నాం. కరెక్ట్గా 2:15 ఒక 30 మంది కాంగ్రెస్ గుండాలు వచ్చి మా పార్టీ ఆఫీసులోకి వచ్చి మా నాయకులైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి మా పార్టీ ఆఫీసు ముందరకు వచ్చి చేస్తూ ఉన్నారు. ఇది కవ్వింపు చర్య కాదా? ఇది ట్రెస్పాస్ కాదా? మరి పోలీసు భాషలో మాట్లాడాలంటే వాళ్ళు వచ్చి మా పార్టీకి అడ్డుకున్న మా పార్టీ కార్యకర్తల మీద ఇట్లా చేయొద్దయ్యా, మా పార్టీ ఆఫీస్ ముందర మా పార్టీ నాయకుడి దిష్టిబొమ్మ అకారణంగా తగలబెడుతున్నారు, అది తప్పు, ఇది అగౌరవపరచడం ఒక వ్యక్తిని అని చెప్పి మరి అంటే వాళ్ళ మీదనే పెట్రోల్ పోసింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయకపోగా వాళ్ళను పారదోలినందుకు మా మీద కేసు రిజిస్టర్ చేసి ఇలా మా కార్యకర్తలను 7 మందిని అరెస్ట్ చేసినారు. మేమింతవరకు మరి మా కార్యకర్తల మీద దాడి జరిగింది, మా పార్టీ ఆఫీసు ముందరకు వచ్చి మా మీదనే పెట్రోల్ పోసిండ్రు అనే దాని మీద ఇంతవరకు మరి ఎఫ్ఐఆర్ కాలేదు. మరి తెలంగాణ భవన్ ఎక్కడో లేదు, పక్కనే ఉండే హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఆఫీసు పక్కనే ఉంది. ఆ 14 అంతస్తు నుంచో 15 అంతస్తు నుంచో పోలీస్ కమిషనర్కు మొత్తం కనిపిస్తుంటుంది ఇక్కడ. మరి మీకు తెలియకుండానే జరుగుతుంది ఆ కమిషనర్ గారు ఈ దాడి? ఆ 50 మంది వాళ్ళకి ఎవరు తెలియకుండా అదృశ్యంగా వచ్చింటారా? మరి అండర్ గ్రౌండ్ నుంచి వచ్చింటారా వాళ్ళు? అందరి ముందరనే స్లోగన్లు ఇచ్చుకుంటే 50 మంది దిష్టిబొమ్మ పట్టుకోవాల్సి ఉంటే ఎందుకు మీ పోలీసు లాపలేదు? మా పార్టీ చరిత్రలో ఇప్పటివరకు లేదు. ఇది 24 సంవత్సరాల పార్టీ చరిత్రలో, 14 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక్కరోజు కూడా, తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో కూడా ఒక్కరోజు కూడా పార్టీ గాంధీ భవన్కు పోలేదు, బీజేపీ భవన్కు పోలేదు, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు, ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఆఫీస్కి కూడా పోలేదు, పక్కనే ఉంటుంది అక్కడికి కూడా పోలేదు. మాకు ఆ సంస్కృతి లేదు. మా నాయకులు కేసీఆర్ గారు చట్టబద్ధంగానే నడుచుకోవాలని నేర్పించింది తప్ప మీలాగా గూండాగిరి చేయడం, వీధి గూండాలాగా ప్రవర్తించడం, పక్కదో పట్టించడం అలాంటివి ఎప్పుడు కూడా మా నాయకుడు మాకు నేర్పించలేదు. ఇలా మీరే దాడులు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద పట్ట పగలే లైవ్ టెలికాస్ట్ పెట్టి మరీ దాడి చేశారు. మరి ఎక్కడ పోయినారు పోలీసు వాళ్ళు? దాన్ని ఎందుకు అడ్డుకోలేదు? పాడి కౌశిక్ రెడ్డి గారు అరికపూడి గాంధీ ఇంట్లోనే ప్రెస్ మీట్ పెట్టి నేను కౌశిక్ రెడ్డి ఇంటికి పోతున్నా ఎందుకంటే ఆయన మా ఇంటికి వస్తలేడు అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి మరి పోలీస్ ఎస్కార్ట్తో సహా వచ్చి 100 మంది పోలీస్ సమక్షంలోనే కౌశిక్ రెడ్డి గారి మీద వాళ్ళ ఇంటి మీద దాడి చేసిండ్రు. మరి ఎక్కడ పోయినారు పోలీసులు? ఎక్కడ పోయిండు హోంమంత్రి? ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి? ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రపంచ బ్యాంకు నిధులతోని, మెగా కాంట్రాక్టర్లతోని రేవంత్ రెడ్డి కుమ్మక్కై ఈ హైదరాబాదు నగరంలో మూసీ నది సుందరీకరణ పేరుతో 150,000 కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందనే కసితోని, అక్కసుతోని 6 గ్యారంటీల అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ వీరోచితంగా పోరాడుతున్నది, పీడిత ప్రజల పక్షాన ఉన్నదని తెలుసుకొని వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి ఇవాళ మరి రేవంత్ రెడ్డి కవ్వింపు చర్యలకు దిగజారుతున్నాడు, అదేవిధంగా పక్కదోవ పట్టిస్తున్నాడు.